నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా అందరికి తెలుసు, అయితే ఇప్పుడు రీసెంట్ గా దేవర్లో నటించింది, ఫస్ట్ టైం తెలుగులో నటించింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ జాగ్రత్త పడాలి, దేవర్తో ఎలాగో పోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అసలు ఎలా ఉండాల్సింది ఉండే సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? యాక్చువల్గా మన ఇండియాలో కమర్షియల్ సినిమాలు అంటే, ఎస్పెషలీ తెలుగు సినిమాలు అంటే, హీరోయిన్ని ఎక్స్పోజ్ చేసి ఆమె యొక్క అంగాంగ సౌందర్యాలను పెట్టడం కోసం పెడతారు 90% సినిమాలు. అంటే గ్లామర్, జస్ట్ గ్లామర్. మన ఇండస్ట్రీలో గ్లామర్ అంటే అర్థం ఏంటంటే కొంచెం సెక్షువల్గా అర్థంగా చూపించి సినిమాల్లో ఉండే క్యారెక్టర్లు ఇస్తారు. వాళ్ళ క్యారెక్టర్ ఏముంటుంది అందులో? పాట పాడినప్పుడు వస్తుంది, పొజిషన్ అయిన వాళ్ళ కూతురు, వాటికేమో ఇష్టం ఉండదు హీరో దగ్గర తిరగడం, అయినా కూడా అది ఆడితో ఇట్లా పాటలు పాడుతూ ఉంటుంది, ఆ డెమో బిగినింగ్ కొంత ఏడిపిస్తూ ఉంటాడు. ఇదే చిరంజీవి సినిమాలో మనం చూసాం, సమీరా రెడ్డి ఎవరెవరో సినిమాలు ఉన్నాయి కదా, ఎన్ని సినిమా చిరంజీవి యొక్క హిట్ సినిమాలు అన్ని చూసినా కూడా ఇలాగ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉండదు, క్యారెక్టర్ ఉండే సినిమాలు ఇవి మా సినిమాలు. ఒక కోకిల, సంకీర్తన, అమ్మాయి పేరే కీర్తన, ఉమెన్ బేస్డ్ సబ్జెక్ట్లోనే సబ్జెక్ట్ ఉంటుంది. వాటిల్లో యాక్ట్ చేస్తాం అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం వాళ్ళ ఫాదర్ వాళ్ళను. గ్లామరస్ సినిమాలో అయితే ఈజీగా వెళ్ళి 4 పాటలు పాడేసి అలా తిరిగేసి వచ్చేస్తారు, ఒక 5000 కోట్లు వస్తుంది. అదే ఎందుకంటే నీకు దాని అంత ఈజీ ఏదే ఉండదు. దానికే ఏం చేశాడు ఆయన? శ్రీదేవి విషయంలో అలా కాదు. శ్రీదేవి యాక్ట్రెస్, మలాంటి సినిమాల్లో భారతరాజ సినిమాలో చేసింది, మంచి నటి, చూడగానే వలప్షస్ పర్సనాలిటీ, అందమైన అమ్మాయి. ఒకసారి ఈ అమ్మాయితో సినిమా తీయాలనిపించుకునే అంతటి గ్లామరస్ గా రాఘవేంద్రరావు గారు చూపించాడు జగదేక వీరుడులో. సో వాట్ డాట్ అన్ని ఉన్న అమ్మాయి ఎవరో? శ్రీదేవి. మొన్న కరణ్ జోహర్ అందరితో కూర్చున్నప్పుడు ఆ కరణ్ జోహర్ అనుకుంటా ప్రశ్న వేసాడు, నీకు మీకు ఇండియాలో ఎవరో ఫేవరెట్ అని జూనియర్ ఇండియా అని అడిగారు, శ్రీదేవి అన్నాడు. ఆ పక్కన కూర్చున్న సైఫ్ అలీ ఖాన్ ఎవరో అది నేను చెప్పాలి యాక్చువల్గానే అన్నాడు. ఒక విధంగా కరెక్టే, ఏజ్ వైజ్ చెప్తే సయ్యద్ ఆ అబ్బాయి కంటే కూడా శ్రీదేవి పెద్దది. శ్రీదేవి ఆల్మోస్ట్ 60+ చచ్చిపోయేటప్పటికి, ఆడికి 70 ఉండదు, 60+ 63 ఎంత అనమాట. సో 63 తనకి అత 63 ఉండదు కదా వీడికి, సైఫ్ అలీ ఖాన్కి. అని చేత సైఫ్ అలీ ఖాన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. షర్మిలా టాగోర్, షర్మిలా పటౌడి ఎందుకంటే పటౌడి క్రికెట్ అని పెళ్లి చేసుకుంది కాబట్టి, అదే అంతే. ఈజ్ నవాబ్, బోర్న్ రిచ్ అరిస్టోక్రాట్ ఫ్యామిలీ. అదే అంతా ఎన్నిసార్లు చెప్పిన అప్పుడప్పుడు చెప్పేస్తాను, ఆయన ఇంట్లో తీసిందే యానిమల్, ఆ ఇల్లు అద్దెకిస్తారు షూటింగ్ కోసం. సో ఆ సైఫ్ అలీ ఖాన్ ఏం చెప్పాలని, సైఫ్ అలీ ఖాన్ ఎవరు? సైఫ్ అలీ ఖాన్ అంటాడు జూనియర్ ఇంటర్ చాలా కుర్రోడు కదా, శ్రీదేవి నా ఫ్యాన్ అని అంత పెద్దోడు కాదు కదా కదండి మీకు. సో అక్కడ జాన్వీ కూడా ఉంది. అక్కడ జాన్వీ గురించి చెప్పాలంటే నేను అంత గ్లామరస్ కాదన్నాను, గ్లామరస్ కాదు కాబట్టి కాదు, శరీర స్టెస్ట్ అవసరం అంతా ఈ హార్మోన్ ఇంజెక్షన్ ఏదో వాడేసినట్టు ఉంది, ఎవరు అడ్వైజ్ వాడిందో దాని గురించి. ఆల్ రెస్ట్ ఆఫ్ యర్ ప్రాపర్టీస్ బాగానే ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం జిమ్కి వెళ్తుంది, బాగుంటుంది. యాక్చువల్గాను గ్లామరస్ ఎందుకన్నా అంటే ఫేస్లో వాళ్ళ అమ్మకున్న గ్రేస్ లేదు, కానీ అమ్మాయి ఫ్లాప్ అయినాయో హిట్ అయినాయో నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ఉన్నాయి అన్నిట్లో చాలా బాగా యాక్ట్ చేస్తుంది, మంచి యాక్ట్రెస్ అని, చాలా మంచి యాక్ట్రెస్. అచేత ఆ అమ్మాయికి ఉండే మార్కెట్ ఉంటుంది. మరి చాలా కాలం తర్వాత శ్రద్ధా కపూర్ ఎలా వచ్చింది, పెద్ద గ్లామరస్ కాదు అమ్మాయి, మంచి మంచి సినిమాలు చేసింది, ABCD అని, అంతకుముందు ఇంకొక మంచి సినిమా యాక్ట్ చేసింది ఆషికి 2 అని చేసింది. రెగ్యులర్ గ్లామరస్ గర్ల్ కాదు అమ్మాయి, బట్ స్టిల్ అమ్మాయి షీ స్టాండ్స్. ఇప్పుడు యాక్ట్ చేసిన సినిమా అప్పుడు అమ్మాయి వయసు 37 ఇయర్స్, రాజ్ కుమార్ దాకా 39 ఇయర్స్ అట. సో ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళకంటే 17 ఏళ్ళు చదవదు. షీ హాజ్ గాట్ వెరీ గుడ్ ఫ్యూచర్, కాకపోతే ఓన్లీ గ్లామర్ రాకపోవచ్చు, కానీ మరి శరీర సౌష్ఠవం అంతా బాగున్నప్పుడు ఎందుకు రాదంటే వస్తుంది. బట్ స్టిల్ శ్రీదేవితో కంపేర్ చేసుకుంటారు అనుకోకుండా, శ్రీదేవి వాళ్ళని పుట్టిన వల్ల అంత పేరు వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ నేమ్ కూడా ఎందుకు వస్తుందంటే ఆవిడతో కంపారిజన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేసుకుంటారా వాళ్ళకి ఇష్టమే? ఎన్టీ రామారావుతో కంపేర్ చేసుకున్న నెక్స్ట్ జనరేషన్ అంటే జూనియర్ NTR,
కానీ ఆయన చాలా అందగాడు రామారావు గారు, నటుడు, పౌరాణిక కింగ్. సరే బాత్ సినిమాలు చూడండి, ఎన్టీ రామారావు గారు సినిమాలు బాగుంటాయి, వగలరా అనేవి నీవి కొన్ని పాటలు ఉంటాయి, ఎలా ఉంటుందో ముక్క దీన్ని. సో అప్పుడు ఆయనతో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు చాలా మంచి తెలిపోతారు, తెలిపోతారా? సో అదే ఈ అమ్మాయి కూడా జరుగుతుంది యాక్చువల్గా. ఇది ఒక ప్రాసెస్, ప్రజల్లో ఒక ఇమేజ్ ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది మనసులో. ఇది కుర్రోళ్ళకి ఏం తెలుసు అంటే, కుర్రోళ్ళు కూడా చూస్తారు కదా యూట్యూబ్లోనే, యూట్యూబ్లో మరి అన్ని ఎన్టీ రామారావు పాటలు వస్తాయి, అన్ని శ్రీదేవి పాటలు ఉంటా ఉంటాయి. సో వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. బట్ కాకపోతే ఈ అమ్మాయి మంచి యాక్ట్రెస్ అని నేను అందులో కొన్ని కొన్ని సినిమాలు చూశాను, ఒకటి రెండు వెబ్ సిరీస్ కూడా చేసి చూశాను యాక్చువల్గాను. ఆ తీసేవాడు అంత ఇంట్రెస్టింగ్గా తీయలేకపోవచ్చు, కానీ షీ యాక్టెడ్ వెరీ వెల్. అమ్మాయి ఫైనల్గాను ఎలా తేలద్ది అంటేప్పుడు, మరి ఒకప్పుడు రేవతి ఉండేది, రేవతి ఇప్పుడు ఇప్పుడు ఏజ్ వచ్చేసింది కానీ, అదే మా ఏజ్ ఉంటుంది దానికి, లేడీ కాబట్టి అది తెలిసిపోతుంది యాక్చువల్గాను. సో మంచి యాక్ట్రెస్ కింద లెక్క, ఓకేనా? మణిరత్నం తీసిన మౌన రాగం, చాలా సినిమాలు యాక్ట్ చేసింది. బట్ అమ్మాయి మీకు ఆ రోజుల్లో యాక్ట్ చేసిన గ్లామరస్ లాగ్ కాదు కదా, నటించగల యాక్ట్రెస్ పొట్టి. అంతేందుకు ఖుషీలో, తెలుగు ఖుషీలో యాక్ట్ చేసిన అమ్మాయి అంతే డిఫరెంట్, అందం అమ్మాయిది. అమ్మాయి వీళ్ళందరూ కూడా యాక్ట్రెసెస్, కానీ వీళ్ళకంటే మంచి నట అవ్వచ్చు ఈ అమ్మాయి. కొంచెం ఓన్లీ గ్లామరస్, ఓన్లీ గ్లామరస్ ఎందుకు వెళ్తారంటే ఎక్కువ ఉంటుంది గ్లామరస్ సినిమాలు చేస్తేనే. అదేందే ఇప్పుడు రవితేజ పక్కన ఒక అమ్మాయి చేసింది, చాలా బాగుంది. అమ్మాయి పేరు ఏం పేరు, పొడుగ్గా ఇదంతా కూడా చాలా చాలా అందంగా మంచి డాన్సర్. ఇదే మన సినిమా వచ్చింది కదా సినిమా, అమ్మాయి పేరు ఏదో తెలుసున్న పేరులాగా అనిపిస్తుంది, షీ లుక్స్ వెరీ ప్రెటీ. ఆ అమ్మాయి వెళ్ళచ్చు, కాకపోతే వాళ్ళకు డేంజర్ ఏంటంటే స్త్రీలు యాక్ చేస్తుంది, అన్ని గ్లామరస్ సినిమాలు, ఆ చేసిన తాలూ ఫ్లాప్. ఏమవుతుంది అప్పుడు, ఆ అమ్మాయి వాళ్ళు ఫ్లాప్ అయింది అంటారు. ఆ అమ్మాయి వాళ్ళు అమ్మాయి ఎటువంటి ఇచ్చారు ఎక్సలెంట్ డాన్స్, ఈ రోజులు కూడా మంచి భరతనాట్యం కూడా వచ్చారా తెలియదు కానీ వస్తే మంచి డాన్సర్ ఓరియంటెడ్ డాన్సింగ్ ఓరియంటెడ్ సినిమా స్త్రీలతో తీయచ్చు, అందానికి అందం చెక్కినట్టు ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ ఈ అమ్మాయి రాదు. ఎంత శ్రీదేవి కూతురైనా శ్రీదేవిలో సగమైన గ్లామర్ లేదు, కానీ మిగతా శరీర సౌష్టంగా బాగుంది. ఆ అమ్మాయి డెఫినెట్గా కథాబలం ఉన్న సినిమాలు చేయొచ్చు, కథాబలం ఉన్న సినిమాలో డబ్బులు తక్కువ వస్తాయి కొంచెం, మీకు అర్థమైంది? ఇప్పుడు ఇప్పుడు మేము తీసేది కథాబలం ఉంటుంది, ఎంత థ్రిల్లింగ్ అయినా కూడా కథ ఉంటుంది, కథనం ఉంటుంది, టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి. మరి మిగతా సినిమాలు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఒకటే ఉంటాడు, నువ్వు సముద్రం ఉంది అయితే ఇది ఇండియాలో స్టార్ టైం ఎంత పెద్దదంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జూనియర్ ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు కానీ ఇవన్నీ సమపాల్లో తీస్తే ఇంకా బాగుంటుందని తెలుసుకున్న బట్టి రాజమౌళి ప్రభాస్ అందగాడు. అదేవిధంగా టెక్నికల్గా గ్రాఫిక్స్ ఉపయోగించుకుని చాలా బాగా తీశాడు, అతని యొక్క అందం ఎడిషనల్గా కూరింది. అందం అంటే అమ్మాయి లైక్ చేసి ఒక హీమ్యాన్. ఇప్పుడు అదేవిధంగా ఈ అబ్బాయితో తీస్తాడు కదా మహేష్ బాబు తోటి, అది కూడా అలాగే ఉంటుంది. అతని టెక్నిక్ కొన్ని కొన్ని టెక్నికల్ రహస్యాలు చెప్పరు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, చిరంజీవి ఉన్నాడు, అతని మీద ఫోకస్ చేసిన వల్ల సినిమాలు పోయినాయి. అతనితో పాటు టెక్నికల్గా కూడా సినిమా బాగుండాలి, కథాపరంగా కూడా బాగుండాలి. ఈ మూడు లేవు కాబట్టి ఆచార్య ఫ్లాప్ అయింది. చిరంజీవి పెద్ద లాజోదన్ లైఫ్ హీరో కదా, అతనికి అంత పెద్ద సబ్జెక్ట్ ఉండాలి. ఆ సెలెక్ట్ చేసుకోవడం అక్కడే పొరపాటు, అక్కడే నాలెడ్జ్ లేదు అంటున్నాను. అలాగే హిట్ అయిపోయిన సినిమా విజయ్, సినిమా విజయ్ నీకంటే నీ కొడుకుతో సమానంగా ఉండే ఏజ్, కొడుకు కాకపోయినా తమ్ముడితో సహాయం, ఆడ యాక్ట్ చేసిన కత్తి యాక్ట్ చేస్తాడు అతను, చేయకూడదు అలాంటి. ది స్టేచర్గా ఉన్న సినిమాలో ఒక రజనీకాంత్ చేసేవా ఓకే, అటువంటి ఆయన ఆయన అలా లేదు. సక్సెస్ అయిందంటే అది లాగేస్తాడని చెప్పే కదా, లాగే శాలిహేస్తాడని. అది అక్కడ వాళ్ళకి ప్రాసీది, వాళ్ళ ప్రొసీజర్ అతను అల్లుగరవింద్ అంతే. అది ఇతను అల్లుగరవింద్ కొడుకు వచ్చేటప్పటికి ఆయన వయసు అవ్వటం, కొంత కొడుకు కూడా తీసుకోవడం వచ్చింది కాబట్టి మంచి సినిమాలు వస్తున్నాయి అతనికి. మీకు అదేందా ఇలా న్యాచురల్గా ఉంటాయండి, శివుని ముక్కు కాచుకుంటూ ఉంటాయండి, దైద్యంగా ఉంటాయండి బట్టలు వేసుకుని అంటే ఇది అల్లు అరవింద్ ఒప్పుకోడు. ఆ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాదు, బన్నీ కొంచెం డెవలప్డ్ వెర్షన్. ఆ సుకుమార్ కూడా చాలా సినిమాలు తీసిన తర్వాత క్షౌరమైన తర్వాత ఎవరు వచ్చిన డైరెక్టర్, వీళ్ళిద్దరు కాదు ఎలా కాదురా లాజికల్గా రియలిస్టిక్ తీస్తే బాగుంటుందని రంగస్థలం నుంచి అతనిలో ఒక సద్భావన ఏర్పడింది అనమాట, ఒక రియలైజేషన్. అప్పటి నుంచి అతను డైరెక్టర్ నా దృష్టిలో, అంతకుముందు సినిమాలు డైరెక్టరే కదా, అవి తొట్టుగానికి తొట్టి సినిమాలు అయింది మా నాన్నకి. ఆ సినిమా రంగస్థలం ఇస్ ద బెస్ట్ ఫిల్మ్, వేర్ దే యూస్డ్ ద టెక్నిక్ ఆఫ్ సైరత్, సైరత్ అని వాడారు ఆ సైలెంట్ క్లైమాక్స్.
లేకపోతే అంత పెద్ద హీరో రామ్ చరణ్ గా సైలెంట్ క్లైమాక్స్ ఎలా వాడతారో అది హిట్ అయింది కాబట్టి అది ఇక్కడ అప్లై చేశారు. అతను కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాడు రామ్ చరణ్. ఇలాగ రియలిస్టిక్ గా ఉండే సినిమాలు ఎక్కువ తమిళ్లో ఎందుకు వస్తాయి? వాళ్ళు లైక్ చేస్తారు, మన వాళ్ళు లైక్ చేయడం అనుకున్నారు, లైక్ చేశారు కదా. దంగస్థలం లైక్ చేశారు, పుష్ప లైక్ చేశాడు. పుష్పలో ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు అది, అటు మంచి బట్టలు వేసుకోడు. మంచి బట్టలు అంటే ఏంటంటే మన పల్లెటూళ్ళు వేసుకోడు అలాగే ఉంచుతాడు అనమాట. అదే వెరైటీ అయిపోయింది. లేకపోతే ఈజ్ అ బిగ్ హీరో, అది ఎక్కడంటే మొత్తం దేశం అంతా కుదేసింది. అప్పుడు ఇంకా మంచి రియలైజేషన్ వచ్చి ఉంటుంది బన్నీకి కదా. దాని చేత శ్రీదేవి కూతురు డెఫినెట్ గా కథాబలం ఉన్న సినిమాలు ఎన్నుకోవాలి. ఇందులో చాలా రివ్యూలు చూశాను నేను, చూస్తాను త్వరలోను. అందులో ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ పాటలు పాడడానికి వచ్చినట్టు, అందరూ అంత ముందు అంతే. చిరంజీవి సినిమాలో కూడా పాటలు పాడడానికే వస్తుంది హీరోయిన్. ఎంత పెద్ద హీరోయిన్ తీసుకోండి మీరు, కథలో నిమగ్నం అవ్వదు. కథలో నిమగ్నం అయ్యారంటే బాగా టైప్ సినిమాలు ఉంటాయి, అది మనసులో పెట్టుకుంటుంది. ఇప్పుడు గురువు తీశాడు, ఆ అమ్మాయికి ఒక పాట పెట్టాడు, ఆ పాట పాట ఒకటే హిట్ ఐశ్వర్య రాయ్ తోటి అభిషేక్ బచ్చన్ తీసినాడు. సినిమాలో అమ్మాయి కనపడదు, తందని తంద పాట ఉంటుంది కదా, అది అందరూ ఎందుకు పాడుకుంటారు చిన్నపిల్లల కాడి నుంచి. అలా చేశాడు రెహమాన్, అది అంత అందంగా పాట తీశాడు. అక్కడి వరకే అమ్మాయి క్యారెక్టరే ఉంటుంది, అంబానీ స్టోరీ అది. గురువు అనేది దిరుబాయి అంబానీ కదా. అందులో ఇక్కడ ఉన్న కొడుకుల్ని కూతుర్లు చేశాడు మరి దగ్గరగా లేకుండా, అంటే ఇటువంటి పొరపాటు ఒకటి చేశాడు. ఇరువర్ అని ఇద్దరు అనే సినిమాకి కరుణానిధి మీద మరి మన ఎంజీఆర్ పై తీస్తే కరుణానిధి చూపించమన్నారట. చూపించిన తర్వాత నీకేం పని లేదా, మా ఇద్దరు తప్పితే ఎవరు కనపడలేదట నీకు అన్నారట. అది అట్టర్ ఫ్లాప్ సినిమా, అది ఇక్కడ ఇద్దరు అంటారు. ఇక్కడ అదే ఇప్పుడు ఎంజీఆర్ అంటేనే కొట్టలేదు అంటే దేశం అంతా ఇప్పుడు ఎవరు తెలిసే అప్పటికి అలా తీయకూడదు. నీకు తమిళకి మాక్సిమం తెలుగు, తెలుగులో కూడా తెలియదు ఎవరికైనా. తెలుగులో పొలిటీషియన్ గురించి తెలిసింది ఎప్పుడు? రామారావు గారి గురించి. రామారావు గారు పాలిటిక్స్లో వచ్చిన తర్వాత పేపర్ చదవడం లేదు రిక్షవాడు. అదే ఆ రిక్షవాడు క్యారెక్టర్ వేసింది పుష్ప. కథాబలం టెక్నిక్ అన్నీ జోడించి సహజమైన క్యారెక్టర్లకు తీర్చిదిద్దగలిగాడు కాబట్టి అదే లాజికల్లీ రియలిస్టిక్ అన్నాను నేను. ఇది కొత్త జోన్రే, లాజిక్ మిస్ అవ్వకూడదు, రియలిజం మిస్ అవ్వకూడదు. ఆ రియలిజంలో ఉండే క్యారెక్టర్ని పెద్దవాడిని పెట్టాలి. చేయడు చిరంజీవి అంటాడు, ఏదో ఒక సినిమా చేశాడు స్వయంకృషి చెప్పులు కొట్టున్నట్టు. అదేందా ఆపద్మాందవుడును, ఈ రెండు ఆయన విశ్వనాథ్ గారి. ఓకే అదేనా డైరెక్టర్ గురించి అక్కడ చేయాలనే అతనికి కూడా ఉండటం వలన 10 సంవత్సరాలు ఒకసారి చేసాడు. ఇప్పుడు ఎటువంటి సినిమాలు వస్తాయి? మన పారంజిత్ తీసిన సినిమా ఎటువంటిది? గ్లామరస్గా ఉన్న వాళ్ళందరికీ అలా గడ్డలు గడ్డల మీద దైత్యంకి పెట్టాడే విక్రమ్ గడ్డ అండి. ఇప్పుడు అతనికి సక్సెస్, అతను ఒకటి వెట్రీ మారా అన్నప్పుడు ఆ డైరెక్టర్ దగ్గర చేస్తామని వీళ్ళు అడుగుతున్నారు. జవహర్ ఎన్టీఆర్ అన్నాడు నేను చేస్తానని. అటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్ చేసే సినిమాల్లో ఈ అమ్మాయి బాగుంటుంది. మంచిది అట్టు కాదని అనలేదు, ఎందుకంటే నేను 2-3 చూశాను వెబ్ సిరీస్లో. షీ యాక్టెడ్ వెరీ వెల్, ఉంది అందులో బ్లడ్లో ఉంది, ఎక్కడ నేర్చుకుంది, ప్లస్ అవన్నీ మెథడ్ యాక్టింగ్ అని నేర్చుకుంది. కానీ ఒరిజినల్గా శ్రీదేవి అంత బాగోదు. కాకపోతే శారీరక సౌష్టవం గ్లామరే, ఏదో హార్మోన్ ఇంజెక్షన్ వాడేసిందేమో.